మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి బారిస్టర్ పార్వతీసం నవల పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రచురితమై ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ హాస్య నవలని మీకు అందరికీ అందించాలనే ఉత్సాహం ఆలోచన తప్ప అది ఎలా చేయాలో అస్సలు తెలీదు కాబట్టి ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే మన్నించి మా ఈ చిన్న ప్రయత్నాన్ని సహృదయంతో ఆదరిస్తారని ఆశిస్తూ మీ శిరీష వారణాసి మర్నాడు భోజనం చదువు వగైరాలన్నీ మూడు గంటలకే ముగించుకొని ముఖం గట్రా కడుక్కొని రాజు రాకకు ఎదురుచూస్తూ కూర్చున్నాను అతను ఎంతకు రాలేదు మూడున్నర కూడా దాటింది ఇంకనూ ఆలస్యం చేస్తే అక్కడికి సకాలంలో వెళ్లలేనేమోనని బయల్దేరి రాజు రాసిచ్చిన చీటీ జేబులో పెట్టుకొని కొంత దూరం ట్రామ్ మీద వెళ్లి ఆఖరున కొంచెం దూరం నడవలసిన మేర ఒక సందులో నుంచి వెళ్లాను ఏమి ఇబ్బంది లేకుండానే ఎవ్వర్ని అడగకుండానే ఆ సందు తెలుసుకోగలిగాను ఇంకనూ వారింటికి ఒక ఫర్లాంగ్ ఉందనగా మనం అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్లేదో అడగడం మనం వాళ్ళ స్నానాల గదిలోకి వెళ్లడం ఎందుకని ఆ సందు నిర్జనంగా ఉండి అప్పటికే మసక చీకటిగా ఉందని ఆ రోడ్డువారను లఘుజంక కానిచ్చి వారింటికి వెళ్లాను అదే ఇల్లని నిశ్చయం చేసుకొని గొలుసులాగాక నౌఖరొచ్చి తీశాడు నన్ను పలకరించి నా కోటు టోపీ అడిగి తీసుకొని హాల్లో ఉన్న వంకీల్ స్టాండ్కి తగిలిచ్చాడు నన్ను లోపలికి తీసుకువెళ్తుంటే గబగబా తొందరగా రాజు వచ్చాడు మేమిద్దరం కలిసి హాల్లోకి వెళ్లాం యజమాన్రాలు ఎంతో సంతోషం ముఖంలో వ్యక్తపరుస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నావిడా మా దగ్గరకొచ్చి రాజును పలకరించి యోగక్షేమములు విచారించి నా కేసు చూపిస్తూ ఇస్ దిస్ మ్యాన్ యువర్ న్యూ ఫ్రెండ్ అని అడిగింది అవునండి అని నా పేరు చెప్పి నన్ను పరిచయం చేశాడు రాజు ఆవిడ నన్ను మందహాసంతో యగాదిగా చూసి వెరీ ప్లీజ్ టు మీట్ యుస్టర్ ఫార్ అని కరచాలనం చేస్తూ హౌడుయుడు అంది ఆ ఇంటి వైభవం అక్కడ మనుష్యులను యజమాన్ సౌందర్యాన్ని చాకచక్యాన్ని చూసి ముగ్ధుడనై పరధ్యానంగా రాజు చెప్పిందంతా మర్చిపోయి హౌడూయుడు అని అనగానే ఏం చెప్పాలో తోచక యాజ్ యూజువల్ లైక్ ఆల్ పీపుల్ అని ఇంకా ఏదో అనుబోతూ ఉంటే ఆవిడ కొంచెం నవ్వడం రాజు నా చెయ్యి నొక్కడం ఏక కాలమందు జరిగాయి ఏదో పొరపాటు జరిగిపోయిందని హళ్ళిపోతూ ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ఉంటే వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఎ వాష్ అంది ఇల్లాలు అలవాటు చొప్పున నేను మళ్లీ పప్పులో కాలువేయబోయి తెలివి తెచ్చుకొని రాజు చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకొని నో యూ అని అంతటితో ఊరుకోక అబద్ధం ఆడడం లేక ఐ ఇట్ ఎట్ ది కార్నర్ ఆఫ్ ది స్ట్రీట్ వీధి చివర కానిచ్చే వచ్చాలండి అన్నాను ఇంకేముంది పని పనయింది ఆవిడ నిర్ఘాంతపోయింది కొంచెం ఎడంగా నిలుచుని మాట్లాడుతున్న వాళ్లంతా నా మాట వినబడినంతవరకు స్తంభించిపోయారు కొంచెం దూరంలో ఉన్న బట్లరు గబుక్కున ఏదో వాంతి వస్తున్నట్లు నోటికి చేయి అడ్డం పెట్టుకొని అవతలికి పరిగెత్తాడు వాతావరణమంతా హఠాత్తుగా చల్లబడిపోయినట్లు అనిపించింది ఏమ్రా భగవంతుడా నేనన్న మాటలో తప్పే ఉంది వాళ్ళెందుకిలా గడ్డకట్టుకుపోయారు అని గజగజలాడుతూ కళ్లనీళ్ల పర్యంతమై గుడ్లప్పి చూస్తుంటే యజమాన్ రాలే ముందు తేరుకొని తెలివి తెచ్చుకొని అందరికేసి ఒకసారి చూసి ఒక చిరునవ్వుతో వాళ్ళందరికీ చైతన్యం కలిగించి వెరీ గుడ్ మిస్టర్ మిస్టర్ శామ్ వెరీ గుడ్ కమ్ అలాంగ్ బాగుందండి చాలా బాగుంది రండి అని నన్ను అక్కడ అందరికీ రాజు సహాయంతో పరిచయం చేసింది కొద్ది క్షణాల్లో అందరూ మామూలు ధోరణిలో పడ్డారు కానీ నా బెదురుమట్టుకు వదల్లేదు ఎలాగో అయ్యేదాకా కూర్చున్నాను తరువాత తరుణం కనిపెట్టి నాకు చదువుకోవాల్సిన పనుంది నేనింకా వెళ్తాను అన్నాను బాగా చీకటి పడ్డది ఒక్కడు వెళ్ళగలవా లేకపోతే నేను సాయం రానా అన్నాడు రాజు అబ్బబ్బే అక్కర్లేదు నేను నెమ్మదిగా వెళ్తాను పర్వాలేదు అని బయటికి వచ్చేసి నా బసకు చేరుకొని అక్కడ జరిగిన విశేషాలు ఏమిటని మా ఆవిడ అడుగుతే మరేమీ లేవని పరధ్యానంగా సమాధానం చెప్పి పుస్తకం తీసి కూర్చున్నాను నా మనస్సు సరిగా లేదని గ్రహించి ఆవిడ ఏమీ మాట్లాడకుండా చక్కా పోయింది వెళ్లించోట ఏదో అభాస్ చేశానని తెలుసుకున్నాను అది ఏమిటో మటుకు తెలియలేదు రాజు పాపం ఇదేదో తను తప్పైనట్టు చాలా బాధపడినట్టు కనబడ్డది సరే ఏం చేస్తాం అనుకొని చదువుకుందాం ప్రయత్నిస్తే చదువు సాగక దీని గురించి ఆలోచిస్తూ ఎంతోసేపు కూర్చున్నాను ఇంకా పడుకుందామని ఆలోచిస్తుండగా రాజు చక్క వచ్చాడు రావడంతోటే మహానుభావా పార్వతీశం కొంప తీసావయ్యా నేనిన్ని విధాలా చెబితే ఆఖరికిలా చేశావేమి అన్నాడు నేనక్కడ దృశ్యాలు ఆ ఇంటి శుభ్రత ఏర్పాట్లు యజమాన్ రాలీ రూపురేఖా విలాసాలు చూస్తూ మీరు చెప్పినవన్నీ మర్చిపోయాను బాబూ నేను చేసిన పొరపాటేదో ఇప్పటికీ తెలియరాలేదని ఏదో పెద్ద పొరపాటే చేసుంటానని మాత్రం తెలుసుకున్నాను ఏం చెయ్యను మన్నించు అన్నాను పర్వాలేదు వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ వాష్ అంటే నో థ్యాంక్ యూ అన్నావు బాగానే ఉంది అంతటితో ఊరుకోక వీధి మొగని కానిచ్చానని చెప్పడం ఎందుకయ్యా నువ్వెక్కడ చేశావో ఎలా చేశావో నుంచునా కూర్చునా అని ఏమన్నా నిన్నడిగింది గనకనా ఇలాంటివన్నీ ఇక్కడ సంఘంలో చాలా అసభ్యాలుగా పరిగణించుతారు అంతకంటే ఏమీ కొంప మునిగిందేమీ లేదు పర్వాలేదులే దానికోసం ఏం బెంగెట్టుకోకు అన్నాడు రాజు ఆలస్యమైపోయింది పోతాను మళ్ళీ రేపు కలుసుకుందాం అని చక్క పోయాడు నేను వెళ్లిన మొదటి టీ పార్టీ ఇంత గమ్మత్తుగా నడిచింది కదా అని నేను నవ్వుకుంటూ మంచం మీద వాలాను మర్నాడు పొద్దున్న గత రాత్రి జరిగిన సంగతంతా రాత్రే మర్చిపోయాను నా అవశిష్టాలన్నీ తీర్చుకునేసరికి మామూలు పద్ధతిని ఇంటావిడా మిసెస్ థాంసన్ కాక ఆమె చిన్న కూతురు నాకు పలహారం అమరుస్తోంది బల్ల మీద నేను ఇదేమిటా అనుకున్నాను ఆ అమ్మాయి కూడా కొంచెం నన్ను చూసి సిగ్గుపడుతూ తల వంచుకొని చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ మిస్టర్ శ్యామ్ మా అమ్మకి ఇవాళ కొంచెం బద్ధకంగా ఉంది అంచేత మీ పలహారం నేను తీసుకునొచ్చాను మీరేమీ అనుకోరనుకుంటాను అంది నేను నవ్వుతూ అయ్యో వెర్రిదానా అనుకోవడానికి ఏముంది ఇందులో చాలా సంతోషం అంటే మీ అమ్మకు బద్ధకంగా ఉన్నందుకు కాదు సుమా నువ్వు తీసుకొచ్చినందుకు సంతోషం అన్నాను అలాగా అండి నేను తెస్తే మటుకు సంతోషం ఎందుకు అంది ఏమీ అరగనట్టు అబ్బే మరేం లేదు నువ్వు మీ అక్క కూడా నన్ను చూసి బెదురు బెదురుగా దూరం దూరంగా ఉంటే నాకు అదో మోస్తరుగా ఉంది మనం అంతా చిన్నవాళ్ళం గదా నన్ను చూసి భయపడినట్టు ఎడం ఎడంగా ఉండడం నాకు అంటే అంతగా నచ్చలేదు అన్నాను మాకు అటువంటిదేమీ లేదు మేము తరచూ మీతోటి మాట్లాడుతూ ఉంటే ఏమిటంత చొరవ అని మీరు అనుకుంటారేమో అని కొంచెం సందేహిస్తూ వచ్చాము మా అమ్మ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ వచ్చింది అంతకంటే మరేమీ లేదు అంది ఆ తర్వాత వెళ్ళిపోయింది నా పలహారం అయిన తర్వాతను చెల్లెలతో పాటు అప్పగారు కూడా మందహాసంతో వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి ఏమండి కులాసాగా ఉన్నారా రాత్రి బాగా నిద్రపట్టిందా అని సంభాషణ ప్రారంభించింది కూర్చోవమ్మా నిలబడే ఉన్నావేమి అని కుర్చీ చూపించాను ఈ లోపున చెల్లెలు బల్ల మీద ఉన్న పలహారపు సామాన్లు తీసుకువెళ్ళి లోపల పెట్టేసి మళ్లీ వచ్చి బల్ల మీద గొడ్డ దులిపి సరిగా వేసి వెళ్లనా వద్దా అని సందేహిస్తున్నట్టుగా అక్కడే నిలబడితే నీకు తొందర పని లేకపోతే నువ్వు కూడా కూర్చోరాదా అన్నాను కూర్చోమని అప్పగారు కంటితో సైగ చెయ్యడం నేను గమనించాను మీరిప్పుడు ఎక్కడకు బయటకు వెళ్లరా అంది చిన్నమ్మాయి ఇప్పుడప్పుడే ఎక్కడకు వెళ్ళను కూర్చో అన్నాను వాళ్ళిద్దరూ నాతో నిమ్మళంగా సంభాషణకు ఉపక్రమించారు మా ఇల్లు ఎలా ఉన్నదండి అంది పెద్దమ్మాయి చాలా బావుంది ఇల్లు మీ ఇంట్లో వారు కూడా అన్నాను ఓ అంది నవ్వుతూ అమ్మాయి మీకు అన్ని సదుపాయాలు జరుగుతున్నాయా మీకేమీ ఇబ్బందిగా లేదు కదా ఇక్కడ అంది మళ్ళీ ఆహా అన్నీ బానే ఉన్నాయి ఏ విధమైన ఇబ్బంది లేదు చాలా సుఖంగా ఉంది ఎటొచ్చి మధ్య మధ్యన ఏమి కాలక్షేపం కాక ఒంటరితనం చేతనో ఏమో మా ఊరు ఇల్లు జ్ఞాపకం వస్తూ ఉంటుంది అప్పుడు మటుకు మనస్సు కొంచెం వికలం అవుతూ ఉంటుంది అన్నాను మరి ఎప్పుడు ఆ మాట చెప్పారు కారేమి మేం వచ్చి కూర్చొని ఏవో కబుర్లు చెబుతూ ఉండేవాళ్లము మీకు కాలక్షేపంగానూ బెంగ లేకుండానూ ఉండేది కదా అంది చిన్నమ్మాయి మీకు తీరికైనప్పుడు సరదాగా ఉన్నప్పుడు ఊరు చూడడానికి లేకపోతే పిక్చర్ హౌస్కో తీసుకువెళ్తాము మేం కావలిస్తేను అంది పెద్దమ్మాయి బెదురు తీరినట్టు ఓహో అదా సంగతి అనుకున్నాను నేను వాళ్లకు చనువిస్తే అస్తమానం ఇక్కడే కూర్చునేటట్లున్నారు నా చదువు చంకనాకినట్టే అనుకున్నాను అలాగా చాలా సంతోషం మీకు తీరికైనప్పుడు తప్పకుండా వెళ్దాం నాకు ఈ పరీక్ష అయ్యే వరకు కొంచెం హడావిడిగా ఉంటుంది అన్నాను అంతటితోటి వాళ్ళు అవతలకు వెళ్తారేమో అనుకున్నాను అలా కదిలే సూచనలేమీ కనపడలేదు నిన్న సాయంత్రము ఎక్కడికి వెళ్లారండి ఏదైనా పిక్చర్ కా అంది పెద్దమ్మాయి పిక్చరూ లేదు గిక్చరూ లేదు పార్టీకి వెళ్లాను వారెవరో పిలిచారని మా స్నేహితుడు తీసుకువెళ్లాడు అన్నాను పార్టీకే అమ్మ దొంగ చెప్పారు కారు అంది కళ్ళు పెద్దవి చేసి చిన్నమ్మాయి నువ్వు అప్పుడెందుకు అడగలేదు అడిగితే అప్పుడే చెప్పేవాణ్ణి అన్నాను ఇంతలో అక్కడ ఏం జరిగిందండి ఏమిటి విశేషాలు చెప్పరు అంది బ్రతిమాల్తున్న ధోరణిలో పెద్దమ్మాయి చెప్పడానికేముంది నాకు అంతా కొత్త మనుష్యులు పద్ధతులు అన్నీ కొత్త అంచేతను నేను చేయకూడని పనులు ఒకటి రెండు చేశాను పార్టీలో అనకూడని మాటలు తెలియకన్నాను అయినా పాపం మనల్ని ఆహ్వానించిన ఇల్లాలు చాలా మర్యాదగా నేనేమి చెయ్యనట్టుగా సర్దేసి నా బెదురు తీర్చింది తక్కిన వాళ్ళందరూ కూడా నాతో కులాసాగా మాట్లాడారు అలాగటండి ఎంత పనయ్యింది కూడా ఉంటే మీకన్నీ చెప్పి ఉండేవాళ్ళం ఇటువంటి ఇబ్బందులేమి కలగకుండేవి అంది పెద్దమ్మాయి నవ్వుతూ నిజమే మీరు కూడా ఉంటే నేను వీధిలో ఆ పని చెయ్యకనే పోయేవాణ్ణి అనుకున్నాను లోపల అసలింతకీ ఏం జరిగిందో చెబుతురు ఏదో ఒక చిన్న పొరపాటు వస్తే మాత్రం మీరంత సిగ్గుపడాలా చెబుదురు అసలేం జరిగిందో అంది లాలనగా ఎందుకో అక్కడ జరిగిన పరాభవం చాలక మీ దగ్గర కూడా చెప్పాలా ఏమిటి అన్నాను చెప్పాలి తప్పదు మాకు వినాలని సరదాగా ఉంది అంది చిన్నమ్మాయి తన కుర్చీ లాక్కుని ఏం చెయ్యను ఏమిటి పిల్లలు హంగామా అనుకొని ఒక్క క్షణం మౌనంగా కూర్చున్నాను అలా సిగ్గుపడక్కర్లేదండి మీరు చెప్పండి పర్వాలేదు అంది చిన్నమ్మాయి మళ్ళీ గొడవరా భగవంతుడా అనుకొని చెప్పకపోతే వాళ్ళు నిలవనివ్వరు చెబితే అసలు బతకనివ్వరు అని హళ్లిపోతూ నెమ్మదిగా తూచా తప్పకుండా ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది మొదలు మళ్లీ తిరిగి వచ్చేదాకా జరిగిన గాథ అంతా తల వంచుకొని చెప్పాను వాళ్ళిద్దరూ విరగబడి ఒక్కటే నవ్వు వాళ్ళు ఇంత గట్టిగా నవ్వడం నేనెప్పుడు వినలేదు వాళ్ళలాగూ ఊగిపోతూ నవ్వుతుండగా తల్లి చక్కా వచ్చి గది తలుపు కొట్టింది నేను వెళ్లి తలుపు తీశాను వాళ్లు ఈ తలుపు చప్పుడు విన్నట్టుగాని నేను తలుపు తీయడం గాని చూసినట్లేరు అప్పచెల్లెళ్ళిద్దరూ ఒకరి ఒకరు పడి ఆనంద భాష్పాలు చెక్కిళ్ల మీద కారుతూ ఉంటే ఊరికే ఊగిపోతూ నవ్వుకుంటున్నారు తల్లి వాళ్లను చూసి తను మందహాసం చేస్తూ ఏమిటండి శ్యామ్ గారు వాళ్ళకేమైనా మధులు పోయినాయా మీరేమైనా కథలు చెప్పారా వాళ్లకు అని నాతోటంటూ ఆ ఇద్దరి పిల్లలు చెవులు పట్టుకొని లేవదీస్తూ మీకేమైనా బుద్ధి ఉన్నదా లేదా ఆ పెద్ద మనిషి ఎదుట ఏమిటి అసభ్య ప్రవర్తన అంది కొంచెం కోపంగా అన్నట్టు ఓ మదర్ మదర్ అంటూనే తల్లి చేతిలో నుంచి విడిపించుకొని నవ్వుతూనే పారిపోయారు పిల్లలిద్దరూ ఆవిడ కూడా చిరునవ్వుతో మీరేమన్నా మంచి కథలు చెప్పారేమిటండి మా పిల్లలు అంత నవ్వుతున్నారు చిన్నతనం వాళ్ల ఈ ప్రవర్తనకు మీరేమి అనుకోకండి నేను కోప్పడతానులేండి అంటూ బయటకు వెళ్ళిపోయింది పాపం మీరు లేచి వచ్చారు మీకు ఒంట్లో బద్ధకంగా ఉందన్నారు మీ అమ్మాయిలు ఇప్పుడు ఎలా ఉంది అన్నాను మరేమీ పర్వాలేదండి ఏదో మామూలే కాస్త ఒళ్ళు నొప్పులు అదీని పెద్దతనం కదా పని ఎక్కువ వాళ్ళిద్దరూ ఉన్నారన్న గాని తిని కూర్చోవడం ఊరంతా తిరగడం తప్ప నాకు కాస్త ఏ పనికి సహాయపడరు కదా అంటూ వెళ్ళిపోయింది నేనొక్క క్షణం వాళ్ల నవ్వు తల్లికి వినబడొచ్చిందా లేక కూతుళ్ళు ఇంతసేపు ఇక్కడ ఏం చేస్తున్నారని సందేహం కలిగి వచ్చిందా అని ఆలోచన పోయింది నాకు పోహోనీలే కారణం ఏదైతే మటుకు నాకేమి గుంటలు మటుకు చురుకైన వాళ్లే లాంటి వాళ్లు అనుకున్నాను ఇంకనేదైనా చదువుకుందామా అని పుస్తకం తీబోతుంటే వంటింట్లో నుంచి ఏదో పెద్ద శబ్దమైనట్టు వినపడింది ఏమిటని నేను పరిగెత్తుకుని వెళ్ళి తలుపు తట్టాను నవ్వుతోందో ఏడుస్తోందో తెలియని కన్నీటి ముఖంతో ముసలావుడొచ్చి తలుపు తీసి నన్ను చూడంతో సముదాయించుకొని మిస్టర్ అని నన్ను అమాంతం కౌగలించుకుంది నవ్వే గ్రామ్ఫోన్ రికార్డు హఠాత్తుగా ఆపేసినట్టు అదివరకు నవ్వుతున్న పిల్లలిద్దరూ మూతులు బిగించుకొని బలవంతాన నవ్వు ఆపుకొని లేచి నిలబడ్డారు ఎంత పని జరిగింది మిస్టర్ సామ్ ముందు మా తోటి కాస్తంత పార్టీకి వెళ్తున్నానన్న విషయం చెప్పి ఉంటే నేను మీకు సలహా ఇచ్చి ఉండేదాని కదా అయినా పర్వాలేదు మీరేమీ అనుకోకండి అని కౌగిట్లోంచి విడిచిపెట్టింది వీపు తట్టుతూ నేనేం నేనేమనుకోవడంలేంలెండి అని మాట్లాడకుండా గబుక్కున నా గదిలోకి చక్కా వచ్చాను సోఫాలో చితికిలుబడి ఈ కుర్రముండలు నేను చెప్పిందంతా చిలవలు పలవలు చేర్చి చెప్పారు గాబోలు ముగ్గురు నవ్వుకుంటున్నారు అనుకున్నాను ఇంతలోనే వాళ్ళు ముగ్గురు మళ్లీ వచ్చి శామ్ గారు మా తెలివి తక్కువ ప్రవర్తనకు మన్నించండి మేము అట్లా నవ్వడం పొరపాటు మీరేమీ అనుకోకండి అని క్షమాపణలు చెప్పుకున్నారు నేనేమీ అనుకోలేదండి దీనికి క్షమాపణ కూడా ఎందుకు అన్నాను థ్యాంక్ యూ అని వాళ్లు తల వంచుకొని చక్కా పోయారు వీళ్లకు చెప్పడం చాలా పొరపాటే ఇది వీళ్లు ఎరుగున్నంత వరకు స్నేహితులందరిలో ప్రచారం చేస్తారు కాబోలు అనుకొని పోని మునిగిపోయిందేముంది అని నేను నవ్వుకున్నాను వాళ్ల మీద నాకు ముందు కొంచెం కోపం వచ్చినా తల్లి పిల్లలు వెర్రిమొహాలు వేసుకొని భయంగా నాకేసు చూస్తూ అందులోనూ ఆ చిన్నపిల్ల మరీను క్షమాపణలు చెప్పుకునేటప్పటికీ నాకు జాలి వేసింది వాళ్ళు వెళ్ళిన తర్వాతను ఇదంతా పునరాలోచన చేసుకుంటూ ఉంటే వాళ్ళ తప్పు మటుకు ఏముంది ఇందులో తప్పు చేసిన వాడిని నేను అది విన్నవాళ్ళు ఎవ్వరైనా నవ్వుతారు నవ్వకుండా ఎలా ఉండగలరు ఇప్పుడు సావకాశంగా ఆలోచిస్తే నాకే నవ్వొస్తోంది కదా తెలివి తక్కువ అంటే తెలివి తక్కువే అది తెలివి తక్కువ అన్నారని అన్నారనిగాని మరొకళ్ళు అనుకున్నారనిగాని బాధపడ్డము మీద కినుకు తెచ్చుకోవడము మరో తెలివి తక్కువతనం కాదు మరి అందుకని మనస్ఫూర్తిగానే వాళ్లను క్షమించాను నా తెలివి తక్కువ మాట ఎలాగున్నా వెర్రి వెర్రిమొహాలు చూస్తే మటుకు నాకు జాలి వేసింది నవ్వు వచ్చింది చిత్రంగా లేదిది ఈ విషయం మర్చిపోయి మళ్లీ చదువు ప్రారంభిద్దాం అనుకునేసరికి ఎందుకో మళ్లీ ఇల్లు జ్ఞాపకం వచ్చింది మా అమ్మ ఎలా ఉన్నదో నా కోసం ఎంత బెంగపెట్టుకుందో ఏమిటో మా నాన్న కఠినంగా ఉన్నా లోపల నా మీద ఎంతో అభిమానం లేకపోలేదు కాని ఆయన ఎప్పుడూ దాన్ని పైకి పొక్కనివ్వడు ఇప్పుడు కూడా మా అమ్మకు ఏవో ఈ మాట చెప్పి మరిపించడం బదులు ఆవిణ్ణను కోపడుతూ మరింత బెంగటిల్లేటట్లు చేస్తున్నాడేమో ఏం చేస్తే మటుకు నేను ఏం చేయగలను ఇప్పుడు నేను రాసిన ఉత్తరాలు అందాయో లేదో అయినా అందకుండా ఎలాగుంటాయి ఇదేం దేశం గనుకునా ఉత్తరాలు టెలిగ్రామ్లు మనీ ఆర్డర్లు హరించుకుపోవడానికి మరి నాన్నెందుకు జవాబు రాయలేదు నేనిక్కడ ఉన్న నాళ్ళు ఆయన దగ్గర నుండి జవాబు రాదా ఏమిటి రాకపోతే నేనెలాగ బ్రతకడం చెప్మా ఈ చదువుకి సున్నా చుట్టి ఇంటికి పోవాల్సిన గది పడుతుందా ఏమిటి భగవంతుడా అప్పుడెంత హాస్యాస్పదంగా ఉంటుంది నా బ్రతుకు పోని ఒక టెలిగ్రామ్ ఇస్తేనో దానికి బోల్డ్ అంత అవుతుంది కదా ఇకనేం చెయ్యడం అని పుస్తకం చేత్తో పట్టుకుని ఆలోచిస్తూ కూర్చున్నాను ఎంతసేపు అలా కూర్చున్నానో తెలియదు కానీ తలుపుగొట్టిన చప్పుడై ఉలికిపడి రండి లోపలకు అన్నాను నెమ్మదిగా తలుపు తీసుకొని థాంసన్ దొరసాని లోపలికి వచ్చింది మళ్లీ ఏం వచ్చిందా ఇవికు అనుకుంటూ ఉంటే మీకు ఉత్తరం వచ్చిందంది శామ్ గారు అని నాకు అందించి చక్కా పోయింది ఉత్తరం చేతిలోకి తీసుకోగానే ఇంటి దగ్గర నుంచేనని తెలుసుకున్నాను ఎందుకో కొంచెం దడ వచ్చింది కళ్ళ నీళ్లు వచ్చాయి సంతోషమో విచారమో తెలియలేదు రెండు మూడు నిమిషాల వరకు ఉత్తరం తెరవలేకపోయాను అయితేనేమి నన్ను నేను సముదాయించుకొని ఉత్తరం తెరిచాను మా నాన్న దస్తూరి కనపడేసరికి ప్రాణం లేచివచ్చింది ఉత్తరం ఉంటే నాలో మొట్టమొదట బయలుదేరిన భయ సందేహాలు తొలగిపోయి కరుణాపూర్ణమైన ఆయన అక్షరాలు కంటికి ఎంతో చల్లగా తగిలి హృదయంలో ఆనందం ఆశ్చర్యం మొదలైన భావాలు సమ్మిళితమై నన్నొక్కసారి ముంచెత్తి ఉక్కిరి బిక్కిరి చేసినాయి మా నాన్నకున్న సహజమైన బాహ్య కాఠిన్యము ఎక్కడా ఒక్క పంక్తిలో గాని ఒక అక్షరంలో గానీ కనిపించలేదు మనుష్యులు దూరమైన కొద్దీ మమతలు ఎక్కువవుతాయి కాబోలు ప్రతి పంక్తి ఎంత ఆప్యాయతో రాశాడో ఆయన మా అమ్మ పడుతున్న బాధ ఆమెను సముదాయించలేక తను పడుతున్న బాధ చదువుతూ ఉంటే ఎంత దుఃఖం వచ్చిందో చెప్పలేను వెంటనే నా పుస్తకాలు అక్కడ పారేసి చదువుకు స్వస్తి చెప్పి రెక్కలు కట్టుకొని ఇంటికి పోదామన్నంత ఉద్రేకం కలిగింది ఎలాగో ఆ ఉత్తరం చదవడం ముగించాను కళ్ళ నీళ్లు గోదావరి వరదలా పొంగి బయటకొస్తున్నాయి ఎంత ప్రయత్నం చేసినా ఆగడం లేదు నాయన ఎందుకు విచారిస్తావు ఎందుకిలా బాధపడుతున్నావో అనేవాళ్లుగాని దీనికి ఇలా బాధపడకూడదు మీ నాన్నకు ఇలా సమాధానం రాస్తే సరిపోతుంది అని సలహా ఇచ్చేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరుగదా పైగా ఇదంతా విని గాని అనుకుంటూ ఉత్తరం ఆమూలాగ్రంగా మళ్లీ చదివాను ఈ మాటు అంత బాధపడకుండా చదువుకోగలిగాను ఇలా మళ్లీ మళ్ళీ సార్లు చదివేసరికి మొదలు వచ్చిన ఉద్రిక్తత విషాదం తగ్గి ప్రశాంతత కలిగి నాన్న రాసిందంతా నిజమూ సహజమూ కాదా వాళ్ళు బాధపడతారని మొదట తెలిసే కదా ఇప్పుడింత బాధపడ్డంలో అర్థం లేదు నెమ్మదిగా నాన్నకు పెద్ద ఉత్తరం రాయాలి అని అనుకుంటూ ఉత్తరం చేత్తో పట్టుకొని అలాగే పరధ్యానంగా ఎంతసేపో కూర్చున్నాను మా ఇల్లు మా అమ్మ మా నాన్న మా పొలాలు మొదలైనవన్నీ నాకు లండన్లో పిక్చర్ హౌస్లో చూసిన బొమ్మల్లా నిర్విరామంగా కళ్ళ ఎదుటి తిరగడం మొదలుపెట్టాయి ఆ చిత్రభ్రమణం చూస్తూ ఉండగా తలుపుకొట్టిన చెప్పుడయింది రండి లోపలకు అన్నాను ఇంటి ఆవిడ ఓ కప్పు టీ పట్టుకొని నవ్వుతూ లోపలికి వచ్చి అది నా బల్ల మీద పెట్టి మామూలు ప్రకారం వెంటనే బయటకు వెళ్ళక ఓ కుర్చీ నాకు దగ్గరగా లాక్కొని కూర్చుంది ఏమిటి గారు ఉత్తరం మీ ఇంటి దగ్గర నుంచేనా అమ్మా నాన్న కులాసాగా ఉన్నారా నిన్ను రమ్మని రాశారా నీకేమైనా బాధ కలిగించిందా ఉత్తరం అటువంటిదేదో జరిగి ఉంటుందని ఊహించి ఓ కప్పు టీ తాగితే కొంత స్థిమితం కలుగుతుందని తీసుకువచ్చాను ముందు ఇది తీసుకోండి తరువాత మాట్లాడదాము అని నన్ను బలవంత పెట్టింది ఆవిడ మాట తీసేయలేక ఈవిడ ఇవన్నీ ఎలా ఊహించింది తనవాణి కాదు ఎక్కడి వచ్చాను పరాయి దేశస్తుణ్ణి ఈవిడకు నా మీద ఇంత అభిమానం ఎందుకో పిల్లగన తల్లిగనకనా మా అమ్మ బాధ ఆవిడ గ్రహించగలిగిందేమో అనుకుంటూ టీ పుచ్చుకొని బల్ల మీద కప్పు పెట్టేశాను ఆవిడ తీసుకుని వెళ్ళిపోతుందేమో అనుకుంటూ ఉంటే ఆవిడ వెళ్లలేదు ఏమండి మాట్లాడుకుంటా అలాగే కూర్చున్నారేమి మీ వాళ్లంతా కులాసాగా ఉన్నారా మీ అమ్మగారు నిమ్మలంగా ఉన్నారా పాపం మీ అమ్మగారు మీకోసం చాలా పెట్టుకున్నారు కాబోల్ను సహజమే కదా అది ఆవిడ బాధ కొంత నేను అర్థం చేసుకోగలను మీరుగాక ఇంటి దగ్గర కొంచెం ధైర్యంగా ఉంటుంది ఆవిడ కడుపన పుట్టిన వాళ్ళు మీరు ఎంతమంది అంది అంది దాంతో నాకు మళ్ళీ ఎంతో దుఃఖం వచ్చింది ఒక్క క్షణం సముదాయించుకొని గద్గత కంటంతోనే నాకు మరెవ్వరూ లేరండి నేను ఒక్కనే మా అమ్మకు నాన్నకు ఇంకెవ్వళ్ళూ లేరు వాళ్ళ నోదార్చేవాళ్ళు లేరు మరిపించేవాళ్ళు లేరు ఆ పని చేయవలసి నేను ఇంత దూరంలో ఇక్కడ ఉండిపోయాను మా అమ్మ ఈ ఎడబాటు భరించలేక ఉన్నదండి నేను 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 అని ఇంకేమీ చెప్పలేక పిల్లవాడి వలె మళ్ళీ బావురుమన్నాను ఆవిడ గబుక్కను లేచి నా కుర్చీ దగ్గరకొచ్చి నిలబడి ఉన్న తన గుండెకు హత్తుకొని నా తల నిమ్మరుతూ అలా విచారించకండి శామ్ గారు మీరేమీ పెట్టుకోవద్దు మీకేమీ భయం లేదు మీరు తొందరపడి ఇంటికి వెళ్లవల్ను అనుకుంటున్నారేమో ఆ పని చెయ్యకండి ఇంతవరకు మీకైన ఖర్చంతా వృధాగా సముద్రంలో పోసినట్టవుతుంది ఇక్కడ క్షేమంగా ఉన్నానని సుఖంగా ఉన్నానని ఏలోటూ లేదని వాళ్లను పెట్టుకోవద్దని పెద్ద ఉత్తరం రాయండి అక్కడ మటుకు మీ ఊళ్ళో లేని పై చదువులకు పొరుగురు వెళ్తారా వెళ్లరా ఇల్లు వాకిలి విడిచిపెట్టి మీ అమ్మగారు మీ వెంట వస్తారా అక్కడ మటుకు ఇది ఎటొచ్చి మరి కొంచెం దూరం అన్న మాటనే గాని మరేమీ ఇబ్బంది భయము లేదని రాయండి కొన్నాళ్లకు వారు ఈ వియోగానికి అలవాటుపడి ధైర్యంగా ఉంటారు అని ఎంతో సానుభూతితో చెబుతున్న మాటలు అమృత వర్షంలా నా చెవిన పడి మనస్సుకు ఎంతో హాయినిచ్చాయి అంతటితో ఆవిడ నన్ను విడిచి మీరు ధైర్యంగా ఉంటే వాళ్లకు ధైర్యం వస్తుంది ఇంక మీరు బెంగ పెట్టుకోనని ఒట్టు పెట్టుకోండి నేను వెడుతున్నాను లేకపోతే మళ్లీ భోజనానికి ఆలస్యమవుతుంది అని నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయింది ఓహో ఈవిడకు కూడా ఏ సంబంధం లేని నా మీద ఎంత జాలో కష్టం వచ్చేటప్పటికీ మానవులంతా ఒకటేనేమో అందులో ఆ మానవత స్త్రీలలో మరీ ఎక్కువేమో అనుకుంటూ కాసేపు అలాగే కూర్చున్నాను ఈ మధ్యను రాజు బొత్తిగా కనబడ్డం మానేశాడు కారణం ఏమిటో తెలియలేదు నా మీదను ఏమైనా కోపం వచ్చిందా అనుకున్నాను కోపం రావాల్సిన అగత్యం ఏమీ కనిపించలేదు నేను వెళ్లడానికి చదువుతో ఇక్కడ ఊపిరాడక తీరిక లేకపోయింది పాఠాలు చాలా బాగా జరుగుతున్నాయి ప్రైవేట్ మాస్టారు నా ఎడల ప్రత్యేక అభిమానము శ్రద్ధ చూపించి పాఠాలు చెప్తూ ఉండేవారు ఈ పద్ధతికి మనదేశ పద్ధతికి ఎంతో తేడా కనబడ్డది ఆయన చెప్పే ప్రతి విషయమూ నాకు భాషా పరిజ్ఞానం తక్కువైనా ఇట్టే అర్థమయ్యేటట్లు చెప్పేవాడు నేను అర్థం చేసుకొని తలకు పట్టించుకున్నానని తెలుసుకొని ఆయన చాలా సంతోషించేవాడు నా చదువు అందులో నా ప్రగతి నాకెంతో తృప్తి కలిగించినాయి ఒక రోజున ఏమీ తోచక రాజు దగ్గరకు వెళ్లాను అతను ఎక్కడికో బయలుదేరబోతున్నాడు అరే ఏమిటిది ఇలా వచ్చావు నుంచి ఏమయ్యావు అప్పుడే నన్ను మర్చిపోయావా లేకపోతే ఎవరైనా దొరికారా అన్నాడు నవ్వుతూ ఇంకా అలాంటి వాళ్ళు సంపాదించడానికి నాకెక్కడా తీరిక లేకుండా ఉన్నదయ్యా నా చదువుతోటే సరిపోతోంది వచ్చింది నువ్వెందుకు రావడం మానేసావు ఏమి తోచక ఎలాగున్నావో అని చూడ్డానికి వచ్చాను అన్నాను అతను నవ్వుతూ నువ్వు నమ్ముతావో నమ్మవో కాని నేను మీ బస్కు రావాలనే బయలుదేరాను ఎంత ఒట్టు పెడితే అంత ఒట్టు నాకు ఈ మధ్యను కొన్ని పరీక్షలు అవి అయ్యి రాలేకపోయాను నిన్నటితోటే అన్ని పూర్తయినాయి అందుకనే ఈవేళ నీకోసం బయలుదేరాను సరే నువ్వే వచ్చావు గనక మనం హాయిగా ఎక్కడైనా లంచ్ తీసుకొని సాయంత్రం దాకా ఊరంతా బలాదూరు తిరుగుదాం కాస్తంతా మన బళ్లికి తీరి మళ్లీ కొంత నూతనోత్సాహం వస్తుంది నువ్వా మధ్యను ఎక్కడికన్నా వెళ్ళావా ఏదన్నా పిక్చరు గట్రా చూసావా అన్నాడు మేము వస్తూ ఉంటే ఏమీ లేదు ఎక్కడికో కదల్లేదు జరిగిన విశేషమల్లా ఒక్కటే అది మా ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం అన్నాను ఏమిటేమిటి విశేషాలు మీ అమ్మా నాన్న కులాసాగా ఉన్నారా అన్నాడు భుజం మీద చెయ్యి వేసి కులాసాగానే ఉన్నారు అని ప్రారంభించి ఆ ఉత్తరం వచ్చి నాటి చెప్పి మా ఇంటావిడ కనబర్చిన ఆదరము పలికిన స్వాంతన వచనాలు చెప్పి మా నాన్న ఇంటికి వచ్చేమని గట్టిగా రాశాడు నాకేహీ తోచలేదు నేను నీ దగ్గరకు పరిగెత్తుకొచ్చి నీ సలహా అడుగుదాం అనుకున్నాను కూడాను మా ల్యాండ్లేడీ చెప్పిన మాటలతోటే కొంత ధైర్యం తెచ్చుకొని మళ్ళీ ఇంటికి ఉత్తరం కూడా రాసేశాను అన్నాను మంచి పని చేశావు ఇంత శ్రమపడి ఇంత సాహసించి ఇంత ఖర్చు చేసి ఇంత దూరం వచ్చి ఏమీ చూడకుండా నేర్చుకోకుండా తిరిగి వెళ్లడం అంత మంచి పని కాదు చాలా హాస్యాస్పదంగా కూడా ఉంటుంది పైగా మనమేదో పెద్ద పెద్ద ఆదర్శాలు కబుర్లు వయసుకు మించినవి చెప్తుంటే నువ్వు ఇలా నీళ్లు కారిపోయి అమ్మ కోసం బెంగ పెట్టుకొని ఇంటికి పరిగెత్తడం ఏమీ బాగోదు నీ ఆదర్శాలన్నీ అడుగంటి నువ్వు కొన్ని వందల కోట్ల భారతీయులలో ఒకటిపై కూర్చుంటావు రానెన్ రాయడం చాలా మంచి పని చేశావు నిన్ను నేను అభినందిస్తున్నాను సరే ఇంకా ఇవన్నీ మర్చిపోదాం లంచ్ తీసుకొని ఓ పిక్చర్ హౌస్కి వెళ్దాం అన్నాడు రాజు ఇదేమిటయ్యా ఇప్పుడు పిక్చర్ హౌస్ ఏమిటి అర్ధరాత్రి అంకమ్మ శివాలన్నట్టు పట్టపగలు పిక్చర్ ఏమిటయ్యా ఏం బావుంటుంది అన్నాను భేషుగ్గా ఉంటుంది ఎందుకు బావుండదు చేతనే అనిపిస్తాను కదా బావుందని అని పందెం వేసినంత ధీమాగా ముందుకు లాక్కొని పోయాడు ఈ దేశంలో రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిర్విరామంగా పిక్చర్ షో జరుగుతుందన్నమాట మర్చిపోయావా అంచేత మనం సుఖంగా పిక్చర్ చూడవచ్చు ఎంజాయ్ చేయను వచ్చు అన్నాడు మాకు ఎదురుగా ఉన్న ఒక చిన్న రెస్టారెంట్లోకి దారితీశాడు అక్కడ మాము లాంఛనం ప్రకారం ఒక వెయిటర్ మమ్మల్ని ఆహ్వానించడము ఖాళీగా ఉన్న బల దగ్గర కూర్చోబెట్టడము మాకు కావలసిన తినుబండారాలు తీసుకొచ్చి అమర్చడము మేం వాటిని నిశ్శబ్దంగా గారడి చేసినట్లు మాయం చేయడము క్షణాల మీద జరిగిపోయింది మేం లేచి బిల్లు చెల్లించి వెయిటర్కు మామూలు ముట్ట చెప్పి ఆ వీధిలోనే సమీపంలో ఉన్న పిక్చర్ హౌస్కి ఎగబడ్డాం సరే పిక్చరు తమాషాగా ఉత్సాహంగా బానే ఉంది అని వేరే చెప్పడం ఎందుకు ఏటొచ్చి అందులో ఒక చెప్పదగ ఏమిటంటే ఎక్కడో జరుగుతున్న ఆటల పోటీలు బ్యాడ్మింటన్ అంటే దాన్ని మన దేశంలో షటిల్ కాక్ అంటారు తర్వాతను టెన్నిసు క్రికెట్ వగైరా పోటీల తాలూకు బొమ్మలు చూపించారు చాలా ఉత్సాహజనకంగా కనబడ్డాయవి బయటకు వచ్చిన తర్వాతను ఇక్కడ క్రీడా విశేషాల గురించి ఎన్నో ప్రశ్నలు అడిగాను రాజుని అన్నిటికీ ఎంతో ఓపికగా సమాధానం చెబుతూ ఈ గొడవంతా నేను చెప్పడం ఎందుకు నీకు ప్రత్యక్షంగా ఇక్కడ క్రీడా విశేషాలు కొన్ని ఉండు ఇప్పుడు అయిందల్లా నాలుగో నాలుగున్నారో కదా రాత్రి తొమ్మిదంటలకు గానీ చీకడబడదు కదా ఈ తమాషాలు చూడొచ్చు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నువ్విపాడి తెలుసుకునే ఉంటావనుకో ఇక్కడ వ్యాసంగుల్లో రాత్రి తొమ్మిది పదింటికి గాని పడదు అంతవరకు బయట కూర్చొని చదువుకోవచ్చు కూడాను అంత ఉంటుంది మళ్ళీ తెల్లవారుజామున మూడు గంటలకే అరుణోదయం అవుతుంది మళ్ళీ ఋతువు మారిన తర్వాతను దినకరుడి ప్రభావం క్రమేణా తగ్గి ఉదయం తొమ్మిది గంటలకు ఉదయించి మళ్లీ మధ్యాహ్నం మూడు గంటలకే అస్తమిస్తాడు శీతాకాలంలో రష్యాలోనూ సైబీరియాలోనూ మరీ చిత్రంగా ఉంటుంది సంవత్సరానికి రెండే ఋతువులు వాళ్లకు ఆ రెండు ఋతువుల్లోనూ ఆరు నెలలు ఇరవై నాలుగు గంటలు వెళ్తురు మిగతా ఆరు నెలలు ఇరవై నాలుగు గంటలు చీకటీని అనేటప్పటికీ నేను నిశ్చేష్టునయ్యి మరైతే ఆరు నెలలు మెలకువ ఆరు నెలలు నిద్రానా ఏమిటి ఆ దేశస్థులకు అన్నాను అతను నవ్వుతూ అబ్బెబ్బే అలాంటిదేం లేదు వాళ్ళు మనకు మల్లేనే వెళ్తురు రోజుల్లో పనిచేసే వేళ పనిచేసి పడుకునే వేళ పడుకుంటారు అలాగే చీకటి రాత్రుల్లో పడుకునే వేళ పని చేయవలసిన వేళ చేసుకుంటారు అన్నాడు హారివీళ్లు బంగారం గాను అన్నాను మేము నిమ్మళంగా ఊరు బయటకు తీసాము అక్కడ ఒక చిన్న క్లబ్ లాంటిది ఉంది అందులో ఎవరైనా కొంత డబ్బు చెల్లించి స్నేహితులతో టెన్నిస్ ఆడుకోవచ్చు అక్కడ టెన్నిస్ కోర్టులు చాలా అందంగా రెండు రకాలుగా ఉన్నాయి కొన్ని కోర్టులు దేశంలో లాగానే ఉన్నాయి మరి కొన్ని దగ్గర అంటకత్తెర వేసిన పచ్చగడ్డితో నిండున్నాయి అది చాలా అందంగా కనబడ్డది నాకు ఇక్కడి బంతి ఎలా తూలుతుందా అనుకుంటూ రాజుని అడిగాను కూడాను తూలుతుందో లేదో చూస్తూ ఉండు అన్నాడు అక్కడకు ఇంతలోనే ఇద్దరు ఆడా మగా వచ్చి ఆట ప్రారంభించారు బంతి మామూలుగానే తూలింది ఇక్కడ ఆటే అంత మామూలు కోర్టులోకి మళ్ళీ ఎక్కువ తోల్దు కొంచెం గట్టిగా కూడా దెబ్బ కొట్టవలసి వస్తుంది అంతకంటే తేడా ఏమీ లేదు అన్నాడు రాజు అక్కడొక పావుగంట ఆట చూసి మేము మరొక చోటకి వెళ్లాం అక్కడ క్రికెట్ ఆట సాగుతోంది క్రికెట్ అనే పేరు వినడము చదవడమే కానీ ఇదివరకు ఎప్పుడూ ఆట చూడలేదు ఒక అరగంట పైగా అక్కడ కూర్చొని చూశాను నాకేమిటో తమాషాగా ఉన్నట్టుంది ఎవడో ఒకడు బంతి వేసరడము బ్యాట్ పుచ్చుకొని ఒకడు దాన్ని కొట్టడము బయట పది మంది స్తంభాల్లా నిలబడి ఆ ఎగిరి వచ్చే బంతిని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేయడం ఇదో ఏమిటి నా బొంద నా చిన్నతనంలో సంకురాత్రి పండకు మా ఊళ్ళో ఆడే కొండబంతి బంతి జ్ఞాపకం వచ్చింది ఎటొచ్చి ఇది అంతకంటే అందంగాను రాజుగ్గాను ఉందనుకోండి అయినా ఇందులో వ్యాయామం గాని ప్రాక్షకులకు ఉత్సాహంగాని కలిగించేది ఏం ఉంటుందా అనుకొని అలాగే అరగంట పైగానే చూస్తూ కూర్చున్నాను ఈ మాటు మ్యాచ్ జరిగినప్పుడు చూద్దుగాని దాని తమాషా ప్రేక్షకులు ఎంత వెర్రెత్తిపోయి కేకలు ఈలలు వేస్తారో చూడొచ్చు దాన్ని బట్టి ప్రజానీకానికి దానిమీద ఎంత అభిమానం ఉంటుందో తెలుస్తుంది అని చెబుతూ రాజు నెమ్మదిగా బయటకు తీసుకొచ్చాడు అక్కడి నుంచి ఎక్కి ఊరికి మరోవైపు పొలిమేర్లలో ఉన్న కొండ దగ్గరకు వెళ్లాము దానిని బ్రెయిడ్ హిల్స్ అని కాబోలు అంటారు ఆ కొండ మీదను ఒక చిన్న క్లబ్బు లాంటిది ఉంది అక్కడ కొంత సమప్రదేశం మళ్లీ కొంత ఎత్తు తరువాత మళ్లీ పల్లము ఇలా రకరకాలుగా ఎంతో దూరం వ్యాపించుంది ఆ దారి పొడుగున గడ్డి అంతా అక్కడ టెన్నిస్ కోర్టులో లాగానే అంటకత్ర వేసుంది ఇక్కడో తమాషా ఆట చూడాలి మనం మన దేశంలోకి ఇంకా దిగుబడిగాలేది అన్నాడు రాజు మేము క్లబ్ దగ్గరికి వెళ్లి ఆ క్లబ్బు చూసి అక్కడ్నుంచి ముందుకు సాగాం మా ముందు ఒక్కొక్కళ్ళు విడిగానూ జంటలుగానూ చేతిలో వంకీ కర్రలాంటివేవో పుచ్చుకొని నడుస్తున్నారు వాళ్ల వెనకనే ఒక్కొక్కళ్లకు ఒక్కొక్క కురవాడు ఒక పొడుగాటి సంచిలో ఇటువంటి కర్రలు రకరకాలవి తీసుకొని వాళ్ల వెంట మోసుకొస్తున్నాడు దాన్ని గోల్ఫ్ అంటారోయ్ పార్వతీశం దీని తమాషా చూస్తూ ఉండు అంటుండగానే మా ముందొక ఆసామి చిన్న తెల్లని బంతి నేల మీద పెట్టి చేతికర్రలాంటి దాంతో సూటి చూసి కొట్టాడు అది ఎక్కడ పడ్డదో జాగ్రత్తగా కనుబెట్టి ఆ చోటుకి అతను ఆ వెనకాల ఈ కర్రలు తెచ్చే కుర్రాడు నడిచారు అక్కడకు వెళ్లి ఆ బంతిని కొట్టి పైకి వాడు సాగిన తర్వాతను మళ్లీ మొదటి చోట ఎవరో ప్రారంభించారు మేమిద్దరం కొంచెం ఎడంగా వాళ్లను అనుసరించాం మొదటివాడు రెండు మూడు దెబ్బలు కొట్టిన తర్వాత ఒక చిన్న చదరంగా ఉండే ప్రదేశానికి వెళ్లిన అక్కడ బంతి ఎంతో నేర్పుతో ఆ ప్రదేశం మధ్యమందున్న బిలంలో పడేటట్లు కొట్టాడు ఇటువంటి బిలాలు ఉంటాయట అన్నిట్లోకి బంతిని కొడుతూ వెళ్లడమే ఈ ఆట ఒక్కడూ ఆడుకోవచ్చు లేదా ఎంతమంది కావలిస్తే అంతమంది ఆడవచ్చు దీనికి పోటీలు కూడా ఉంటాయట దానిలో ఎవడు ఎన్ని తక్కువ దెబ్బలతో బంతిని ఈ పద్దెనిమిది బిలాల్లోనూ పడేయగలడో వాడు లెక్క ఈ ఆటలో కూడా టెన్నిస్ లాగానే కూడా ఆడవచ్చు కాని ఈ ఆటలో సొగసేమిటో ఎందుకు ఆడతారో నాకేమీ అర్థం కాలేదు ఆనాడు దుఃఖభారంలో ఉన్నవారు ఎన్నడైనా ఆ విషాద బాధ తగ్గించుకోవడానికి ఆడుకునే ఆటలా అనిపించింది నాకు ఈ మాటే అంటే రాజు నవ్వి భలే ఐడియాలు వస్తాయో నీకు అన్నాడు అక్కడునుంచి మేం తిన్నగా ఊళ్ళోకొచ్చి మరో క్లబ్కు వెళ్లాం అక్కడ నాలుగైదు గదుల్లో పెద్ద పెద్ద టేబుల్సు వాటిపైన మఖమల్ గుడ్డలాంటి గొడ్డతో అతికిచ్చో కుట్టో ఉన్నది దానికి నాలుగు మూలల నాలుగు రంధ్రాలు దానికి అడుగున చిక్కాలూ అతికించున్నాయి బల్లమీద దంతంతో చేసిన దాన్ని పెట్టి ఒక పొడుగాటి చివరకు మొనదేలిన కర్రతో కొడతారు బల్లమీద మరో ఎర్రబంతి మరో తెల్లబంతి ఉంటాయి ఆడేవాడి చేతిలో కూడా తెల్లబంతే ఈ ఆట కొంతసేపటిగాని నాకు అర్థం కాలేదు తెలుసుకున్న తర్వాతను అందమైన ఆటలాగా చాలా ప్రావీణ్యము సూక్ష్మ దృష్టి కావలసిన ఆటలాగా తోచింది ఎంతసేపు చూసినా ఇందులో ఉద్రేకం కలిగించేదేమీ లేకపోయినా విడిచి వెళ్లబుద్ధి పుట్టలేదు అలా సుమారు ఓ గంటసేపు చూసి నెమ్మదిగా ఇంటికి దారితీశాం అక్కడ్నుంచి ఊరికే మరోవైపున్నా మరో కొండమీదకు వెళ్ళాం అది కొంచెం ఇంచుమించుగా ఊరికి మధ్యను మా బసకు మరీ దగ్గర అని తర్వాత తెలుసుకున్నాను ఇక్కడ జనసమర్థం వ్యాహ్యాళికి వచ్చిన వాళ్ళు స్త్రీ స్త్రీపురుషాదులు చాలామంది ఉన్నారు అందరూ చాలా వరకు యువతి యువకులే జంటల్ జంటల్గా ఎవరి మటుకు వారు తలో చెట్టు చాట్నో పుట్టమూలనో ఒదిగి కూర్చొని యా వాళ్ల ధోరణిలో వాళ్లు పై ప్రపంచాన్ని మర్చిపోయి ఉన్నారనిపించింది కొంచెం దూరంలో మన వాళ్లంతా సుమారు పది పన్నెండుగురుంటారు అందరూ తెలుగు వాళ్ళే కూర్చొని గట్టిగా కబుర్లు చెప్పుకుంటున్నారు మేము ఉభయలం అక్కడికి చేరుకునేసరికి వాళ్ళందరూ సంతోషంతో మమ్మల్ని ఆహ్వానించారు కాసేపు ఈ కబుర్లు ఆ కబుర్లు చెప్పుకున్నాం అందులో ఒక అతను మనమంతా ఇక్కడ ఉప్పట్టి ఉప్పటిగాని ఆడుకుందాం అన్నాడు భలే ఐడియా ఇచ్చావోయ్ రెండూ ఆడదాం అన్నాడు ఇంకొకడు భలే అంటే భలే అని అందరూ లేచారు మేము రెండు జట్లుగా విడిపోయి ఓ జట్టు చెడుగుడు ఓ జట్టు ఉప్పట్టి ఆడడానికి ఉపక్రమించాం రెండు నిమిషాల్లో చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఆ దేశస్థులు పది గురు చేరారు ఇంకో రెండు నిమిషాల్లో ఎక్కడ్నుంచో పరిగెత్తుకుంటూ మరో పాతికి ముప్పై మంది వచ్చారు మరో ఐదు నిమిషాల్లో వంద మంది పైగా అక్కడున్న యువతి యువకులు కూడా తమ శృంగార కలాపాలు కట్టిపెట్టి మా చుట్టూ మూగారు వాళ్లందర్నీ చూసి మేము మరీ ఉత్సాహంతో మా ఆటలు సాగించాం నేను చెడుగుడు జట్టుకి అనుకోకుండా నాయకుణ్ణయినాను నాకా ఆట చిన్నప్పటినుంచి అలవాటైన కారణం చేతను ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ హూరే హూరే అంటూ మాకు ప్రోత్సాహం కల్పిస్తూ వచ్చారు ఆట ముగిగానే అందులో కొందరు నా వచ్చి నన్ను మెచ్చుకొని నాతో కరచాలనం చేసి ఈ ఆట ఎలా ఆడతారు దాని నిబంధనలేమిటి అని నన్ను గుచ్చిగుచ్చి అడిగి చెడుగుడు వివరాలు ఉప్పట్టి వివరాలు వాళ్లకు తెలియజెప్పే వరకు నన్ను విడిచిపెట్టలేదు రేపు మమ్మల్ని కూడా ఆిస్తారా మీతోటి అన్నారు కొంచెం భయపడుతూ తప్పకుండా రండి రేపు ఆడుకుందాం ఆటపాట్లకు జాతి మత భేదాలు లేవు అన్నాను నేను చాలా గొప్పగా వాళ్ళందరూ చాలా సంతోషించి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు మా దారిన మేం వచ్చాం నేనేదో దేశం సంగతి చాలా గొప్పగా వాళ్లకు నేర్పినట్లు అనుకుని గంభీరంగా నడుస్తుంటే మా రాజు నన్ను వీపు తట్టి చాలా అభినందించాడు మొన్నట్నుంచి ఈ నెల రోజులు ఎక్కడా ఊపిరి సలపలేదంటే మీరు నమ్మాలి ఊళ్ళో షికార్లు కొట్టడం మిత్రులతో బాతాఖానీలు వాదోపవాదాలతోటి అనుకుంటారేమో అదేమీ కాదు బాబు పరీక్ష ఎంట్రన్స్ పరీక్ష కారు మేఘల్లా భయంకరంగా వచ్చి ఏ క్షణంలో విరుచుకుపడుతుంది అనే భయంతో హడలిపోతూ నా గదికి కుర్చీకి అంటుకుపోయి తిన్నానో లేదో ఏం తిన్నానో తెలియకుండా నూతన వైధవ్యం పొందిన వితంతువులా వీధిమొహమైనా చూడకుండా కళ్ళు పుస్తకం మీద నుంచి తీయకుండా అలా యమగా చదివేశానన్నమాట మా ల్యాండ్లేడీ ఆమె కూతుళ్ళు కూడా నా దీక్ష పట్టుదలా చూసి నేనేమైపోతానోనని చాలా కంగారు పడ్డారు ల్యాండ్లేడీ నాలుగైదు సార్లు నా దగ్గరకొచ్చి కొంత విశ్రాంతి తీసుకోవాలని అంత దీక్ష కూడదని దీనివలనూ ఆరోగ్యం దెబ్బతినగలదని అప్పుడు పరీక్షకు అసలే వెళ్లలేవేమోనని ఎంతో ఆప్యాయతతో నన్ను హెచ్చరిక చేస్తూ వచ్చింది కూతుళ్ళు కూడాను అందులో ముఖ్యంగా రెండోది మరీ అల్లరిపిల్ల బెదురు బెదురుగా తలుపైనా తట్టకుండా వేళాపాళా లేకుండా నా గదిలోకొస్తూ ఉండడం నేను తనకేసి కేసి చూడకపోయినా అక్కడ కూర్చుని ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు తిరిగేస్తూ ఏదో తనలో తాను నవ్వుకున్నట్లు పత్రికలో వార్తేదో చదివి భయపడ్డట్టు చప్పుడయ్యేటట్టు పుస్తకమో మరొకటో కింద పడేసి ఓ సారీ శ్యామ్ మిమ్మల్ని మీ చదువు మధ్యను మీ దీక్షను భంగపరుస్తున్నట్టున్నాను మన్నించండి అనేది నాకు ఒళ్ళు మండి నువ్వు కాసేపు అవతలకు వెళ్ళు మీ అమ్మకేం కావాలో కనుక్కో ఇక నాతో నీకేం పని దయచే అనేవాణ్ణి అమ్మాయి కోపగించుకోవడానికి బదులు కిలకిలా నవ్వుతూ చక్కపోయేది ఇలా నాలుగైదు సార్లు జరిగిన తర్వాతను పరీక్షలు నాలుగైదు రోజుల్లో ఉన్నవనగా నేను మంచి దీక్షలా ఉన్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి కూర్చొని మామూలు అల్లరి ఆరంభించింది చాలాసేపు సహిం చూరుకున్నాను నాకు ఒక్క పంక్తి ముందుకు సాగడం లేదు ఇలా ఓ ఆడమ్మాయి వచ్చి కూర్చొని చేస్తుంటే ఎవరికైతే మటుకు పుస్తకం మీద మనస్సు ఎలా నిలుస్తుందో చెప్పండి మన మహర్షులకే కొందరికి ఇటువంటి సందర్భాల్లో వాళ్ళ తపస్సు నుంచే మనసు మరలిపోయింది కదా నాకు మట్టుకు మహా చెడ్డ కోపం వచ్చింది సాగదీసి లెంపకాయ కొడదాం అనుకున్నాను అంత కోపమూ సరదా చంపుకొని ఆ అమ్మాయిని రెక్కపట్టుకుని లేవదీశాను బయటకు నెట్టేద్దామనే ఉద్దేశంతో కొంచెం భయపడ్డది కొంచెం వణికిపోతూ సారీ మిస్టర్ శామ్ నన్ను కొట్టకండి ఈ మాటకు విడిచిపెట్టండి ఇంకనెప్పుడులా రానులేండి మీ ఆరోగ్యం చెడిపోతుందని మీకు కొంత విరామం కలిగించాలని వచ్చాను కానీ మరో దురుద్దేశం ఏమీ లేదు నమ్మండి వెళ్ళిపోతానులేండి అని వెనక్కు మళ్ళింది ఆఖరి మాటలో కంఠంలో కొంచెం గద్గదిక కంట వెంట నీరు కూడా వచ్చింది గాలి మేఘంలాగా నా కోపం ఇట్టే ఎగిరిపోయింది వెళ్లడానికి అడుగు ముందుకు వేసిన అమ్మాయిని రెండు భుజాలు పట్టుకొని నా నాకేస్ తిప్పుకొని ఐఎమ్ సారీ డియర్ అని ఒక ముద్దు పెట్టుకున్నాను ఆ అమ్మాయి కన్నీరు చూస్తే నాకంత జాలి వేసింది ఆ అమ్మాయి ఏమనుకుందో నాకు తెలియదు గాని వెళ్ళిపోతుందనుకున్న అమ్మాయి అక్కడే నిలబడి కన్నీరు తుడుచుకుంటూ నా ముఖం కేసి చిరునవ్వుతో చూస్తూ నిలబడ్డది ఓహో ఈ ట్రీట్మెంటు ప్రమాదించేటట్లున్నది అనుకొని జబ్బ పట్టుకొని నెమ్మదిగా తలుపు దగ్గరకు తీసుకువెళ్ళి గది గుమ్ము అవతలు నడిపించి మళ్లీ వెనక్కి ఎక్కడొస్తుందోనని తలుపు వేసి తాళం కూడా బిగిచ్చాను పాపం దాని ధర్మమా అని మళ్లీ రాలేదు భోజన పదార్థాలు తీసుకురావడానికో భోజనానంతరం పళ్లాలు తీసుకురావడానికో వస్తుందని అనుకున్నాను కానీ ఎంచేతనో రాలేదు ఇంక నా మాట మర్చిపోయి మళ్లీ చదువు దోరంలో ఎలాగైతేనేమి చదవలసిందంతా పూర్తి చేశాను ఆఖరి రోజున నా మిత్రుడు రాజును నాతో కూడా రమ్మనమని బతిమలాడి పరీక్ష అయ్యే చోటుకు వెళ్లాను మూడు రోజుల పరీక్ష మొదట కొంచెం దడగా ఉన్నా నిర్భయంగా నిస్సందేహంగా అన్ని పేపర్లు నాకు తెలిసినట్లు జాగ్రత్తగానే రాశాను పులి నోటి నుంచి భయపడ్డట్టు మూడో రోజు సాయంకాలం బయటపడి ఒక్క ఉజాంలో ఇంటికొచ్చి గదిలో ప్రవేశిస్తూనే థామసమ్మగారు అర్జెంటు టీ పలహారాలు ఓ పది మందికి సరిపడ్డవి తీసుకురావాలి అన్నాను ఆవిడ పోయి ఏమిటి అంది మరేమీ లేదు నాకు విపరీతమైన ఆకలి వేస్తోంది నెల రోజుల నుంచి నేను ఉపవాసం చేస్తూ పచ్చి మంచినీళ్ళైనా తాకకుండా ఉన్న సంగతి మీకు తెలుసు కదా అన్నాను తెలియకేమి నాయనా తెలుసు గమనిస్తూనే ఉన్నాను అయినా నువ్వెంత ఉపవాసం చేసింది ఇంకొంచెం సేపట్లో ఇవ్వబోయే బిల్లు రుజువు చేస్తుంది అందావిడ నవ్వుతూ పిల్లలిద్దరూ అంతా పాట కాదు నవ్వు నవ్వారు నేను గదిలోకి వెళ్లి ఒక ఐదు నిమిషాలు కూర్చొని స్నానాల గదిలోకి వెళ్లి ముఖ ప్రక్షాళనాధికం ముగించుకొని రూమ్లోకి వచ్చేటప్పటికి అక్క చెల్లెళ్ళిద్దరూ నా బల్ల మీద ముగ్గురికి పలహారాలు ప్లేట్లలో పెట్టి అక్కడ నిలబడ్డారు అదేమిటి మూడు ప్లేట్లేమిటి అన్నాను మీరు పది మందికి దిమ్మన్నారు కదా ముగ్గురికే సిద్ధంగా ఉన్నదని మా అమ్మ ఇవి ఇచ్చిరమ్మన్నది సరే అయితేను వెళ్ళండి అన్నాను వెళతాంలేండి ఇవి మీరెలాగూ తినలేరు గనక మీకు కొంచెం సహాయం చేయమని పంపించింది మా అమ్మ అన్నారు అయినా మహా చెడ్డ అల్లరి పిల్లలులేండి ఇక నేను చిరుకోపం నటిస్తూ దయచేయండి అయితే అన్నాను పలహారాలయ్యి ప్లేట్లు తీసుకొని వాళ్ళు వెళ్లబోతుంటే ఇంతవరకు మీ అమ్మ చెప్పినట్టు విన్నారు గనక బుద్ధిమంతుల్లాగా ఇక నేను చెప్పినట్టు విని పది నిమిషాల్లో మీరు డ్రెస్సు వేసుకుని తయారై నన్ను మీరుభయులు చెరో రెక్క పట్టుకుని సినిమాకు తీసుకువెళ్లాలి అన్నాను అయ్యే బాబోయ్ వల్ల కాదండి అంది చిన్నమ్మాయి నీ వల్ల కాదన్న సంగతి నాకు తెలుసు నీ వల్ల ఏమవుతుందో కూడా తెలుసు అందుకనే మన ఉభయులకు క్షేమమని మీ అక్కయ్యను కూడా రమ్మంటున్నాను అన్నాను సరేలేండి ఒక అరగంటలో తయారవుతా అని పెద్దమ్మాయి లోపలికి వెళ్ళింది చిన్నది దాని వెంటనే బయలుదేరి తలుపు దగ్గర ఆగి ఒక్క క్షణం వెనక్కి తిరిగి మాట వరుసకు అరగంటని మా అక్కయ్య అన్నా గంటలో తప్పకుండా తయారవుతాం తయారవుతాంలేండి అని నాలుగు జాపి నన్ను వెక్కిరించి నేను లేవబోతుంటే ఒక్కంగలో వంటింట్లోకి వెళ్ళిపోయింది వారం రోజులు కాకుండానే మా పరీక్షా ఫలితాలు తెలిసి మా ప్రైవేట్ మాస్టారు ఎంతో సంతోషంగా ఆశ్చర్యంతో విప్పారిన ముఖంతో నేను సెకండ్ క్లాస్లో పాసయ్యానని నన్ను అభినందిస్తూ ఒక మాట కౌగులించుకున్నారు నేను నా కృతజ్ఞత ఎంతో నమ్రతతో తెలియపరుచుకుని ఆయనకు అక్కడ కొంచెం టీ పలహారాలు ఇప్పించి పంపించాను ఆయన ఎంతో సంతోషించి మళ్లీ నాకు ఒక మాట కనబడతావు గదా అన్నాడు తప్పకుండా అన్నాను ఇంతటితో మీ పని అయిపోలేదు నన్ను యూనివర్సిటీలో చేర్పించడము అక్కడ కూడా నేను పడే వరకు కొన్నాళ్లు మీరు సహాయం చెయ్యక తప్పదు అన్నాను ష్యూర్ ష్యూర్ అని నవ్వుకుంటూ ఆయన వెళ్ళిపోయారు ఎడింబరం రావడంతోటే ఈ ఊళ్ళో ఇండియన్ అసోసియేషన్ అంటూ ఒకటి ఉన్నదని తెలుసుకొని మొదటి రోజునే ఆ అసోసియేషన్కు ఒక్కసారి వెళ్లాను కానీ మళ్ళీ వెళ్ళలేదు ఈ మధ్యనే రాజును ఒక మాట తీసుకొని అక్కడకు వెళ్లాను రాజు నన్ను అందులో సభ్యుడిగా చేరమని సలహా ఇచ్చాడు సరే అన్నాను ఆ అసోసియేషను ఓ రకంగా పెద్దదిగానే కనబడ్డది అందులో సుమారు మన దేశం నలుమూలల నుంచి వచ్చిన వారు వంద నూట యాభై మంది దాకా మెంబర్లున్నారు ప్రతిరోజు యూనివర్సిటీకి వెళ్లేటప్పుడు సాయంకాలం తిరిగి వెళ్లేటప్పుడు లేకపోతే మధ్య ఒకటి రెండు గంటలు క్లాసుకు విరామం వచ్చినప్పుడు ఇక్కడకొచ్చి కూర్చోవడము లైబ్రరీ పుస్తకాలు చదువుకోవడము లేక పాఠాలు చదువుకోవడం చేస్తుంటారు విద్యార్థులందరూ మన తెలుగు వాళ్ళే ప్రత్యేకంగా ముప్పై నలభై మంది దాకా ఉన్నారు ఇంతమంది అది వరకెప్పుడు మెంబర్లుగా లేరట ఇదేదో గాలివాట్లాగా మన తెలుగు వాళ్ళందరికీ ఒకసారి ఇక్కడకు వచ్చి చదువుకోవాలనే బుద్ధి పుట్టి చాలామంది చక్కగా రావడం సంభవించింది ఇక్కడ కాలక్షేపానికి ఈ ఒక్క లైబ్రరీనే కాని మరొక ఆటలు పాటలు ఏర్పాటు ఏమీ లేవు కానీ అప్పుడప్పుడు ఎవరైనా మన దేశస్థులని ఆ దేశస్థులని మహాకవులను విద్వాంసులను పిలిచి ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుందట ఒకసారి ఇలాగే మన దేశంలో జిల్లా కలెక్టర్ చేసి తరువాత ఏదో రెవెన్యూ బోర్డు మెంబరు అది చేసి ఉద్యోగ విరమణ చేసిన ఒక ఆయన్ను పిలిచి ఉపన్యాసం ఇప్పించారు ఎంజాతనో ఆయన ఉపన్యాసం ఎవ్వరికీ నచ్చలేదు ఆయన ఇప్పటికీ ఇంకా తను కలెక్టర్ హోదాలో ఉన్నానని సామాన్య మానవులందరికంటే తను ఉన్నతుడుననే భావం ఉద్యోగ విరమణలో వదులుకోవలసింది వదులుకోలేకపోయినట్లు అనిపించింది తన హోదా తన ఔన్నత్యం అక్కడున్నంతసేపే కానీ ఇక్కడ పని చేయదని ఇక్కడ అందరూ సమాన్లేనని ఇక్కడ ఉన్న వాళ్లల్లో కూడా ఏ మందో అయినా కొద్ది మాసాల్లోనో రెండు మూడు సంవత్సరాల్లోనో అటువంటివి కానీ అంతకంటే పెద్ద ఉద్యోగాలు కానీ వాళ్ళు ఉండవచ్చునని ఆయన గమనించలేకపోవడం విచారకరం ఉపన్యాసం ముగించిన తర్వాత తను ఇక్కడ జనాన్ని ఆకర్షించలేకపోయానని ఆయన గ్రహించినట్లుంది ఉపన్యాసం ఆఖరణ వందన సమర్పణ చాలా లాంఛనప్రాయంగా జరిగింది ఆయన వెళ్ళేటప్పుడు మా అసోసియేషన్ సభాపతి కార్యదర్శి మరొకరిద్దరు మట్టుకు ఆయనతో ఖర్చాన్నం చేసి టాక్సీ వరకు సాగనంపారు ఇదిలా అయిందా మరో నెల రోజులకు మన దేశం నుంచి శ్రీమతి సరోజినీదేవి అనే మహాకవయిత్రి ఒక ఆమె అసోసియేషన్కొచ్చి ఉపన్యాసం ఇచ్చింది ఆవిడ అంత గొప్ప కవయిత్రని చాలా పుస్తకాలు దేశభాషలో కాదు సుమండి ఇంగ్లీష్లో రాసిందని నేను ఎప్పుడూ విననైనా లేదు ఆవిడ గంభీర గాత్రం ఉపన్యాస ధోరణి ఈ రెంటిని మించి ఆవిడ చేసిన కవితాగానము మమ్మల్ని ముగ్ధులం చేసింది సుమారు రెండు గంటల సేపు చీమ చిటుక్కుమన్నా వినబడేంత నిశ్శబ్దంతో శిలాప్రతిమల్లాగా కూర్చుని విని ఆనందించాం మాలో ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి సభానంతరం సరోజినీదేవి చేసి మేం ఎక్కడ్నుంచి వచ్చింది ఏం చదువుతున్నది వగైర విశేషాలు అడుగుతూ నవ్వుతూ ఏవేవో చలోక్తులు విసురుతూ మరో అరగంటసేపు చేసి బయలుదేరుతుంటే అక్కడ ఉన్న మంది కూడా వీధిలోకొచ్చి ఆవిడ్ను కారులో ఎక్కిచ్చి కరతాళ ధ్వనులతో ఆ తరువాత ఒకసారి డబ్ల్యూబిఏడ్స్ అనే సుప్రసిద్ధ ఐర్లాండ్ కవి వచ్చి ఆయన ఒక ముప్పావు గంటసేపు ఆధునిక కవితా రీతుల గురించి ఉపన్యాసం ఇచ్చి ఆయన రచనలు కూడా కొన్ని చదివి వినిపించారు ఆయన చెప్పేది ఆయన చెప్పినది ఆయన పద్యాలలో విశిష్టత ఎంతమందికి అర్థమైందో తెలియదు గాని ఆ ఉపన్యాసం కూడా ఎంతో శ్రద్ధగా విన్నాం ఏవో చాలా గొప్ప విషయాలు చెప్పాడు ఈయన మహాకవి అనే భావం మా అందరికీ కలిగింది తరువాతను కొన్నాళ్లకు మరొక చిత్రమైన సభ జరిగింది డాక్టర్ అనంతకుమారస్వామి అనే మహానుభావుడు మన దేశస్థుడే కేవలం కాకపోయినా సింహళ ద్వీపవాసిట ఆయన సతీ సమేతంగా వచ్చి భారతీయ చిత్రకళ శిల్ప సౌందర్యాది కళా విశేషాలను గురించి ఉపన్యాసం ఇచ్చారు ఇందులో తమాషా ఏమిటంటే మ్యాజిక్ లాంట్రన్ అంటూ ఒక చిన్న పెట్టెలాంటి యంత్రం తీసుకువచ్చి ఆహాల్లోనే ఒక బుల్లి తెర ఏర్పాటు చేయించుకొని ఆ యంత్రంలో ఒక్కొక్క గాజు ప్లేట్ లాంటిది పెడితే ఆ తెర మీదను పిక్చర్ హౌస్లోకి మళ్ళే అనేక చిత్రాలు శిల్పాలు కనబడ్డం మొదలుపెట్టాయి ఇలా వాటిని చూపిస్తూ వాటిని గురించి విపులంగా వ్యాఖ్యానిస్తూ సుమారు ఓ గంట సేపు ఆయన చేసిన ఉపన్యాసం ఈనాటికి మరువు లేకుండా ఉన్నాను నాడే నాలో ఏదో ఒక సౌందర్య తృష్ణ ప్రవేశించిందనుకుంటాను నుంచి చిత్రకళను గురించి శిల్పాలను గురించి తెలుసుకోవాలనే పిపాస కుతూహలము పెరుగుతూ వచ్చాయి ఆయన ఉపన్యాసం అయిన తరువాతను ఆయన సతీమణి ఆమె ఆంగ్లవనిత కొంతసేపు హిందూస్థానీ నృత్య విధానాలను ప్రదర్శించి చూపించింది అటువంటి సంగీతం వినడం అటువంటి నృత్యం చూడడం నాకదే మొదటిసారి అందులోనూ ఆంగ్లేయవనిత ఈ విద్యలో ఇంత ప్రావీణ్యం ఎలా సంపాదించగలిగిందా అని ఆశ్చర్యపోయాను ఆ తరువాత శ్రీ కుమారస్వామి గారి కోరికపైన మా కార్యదర్శి ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఒక్కొక్కరిని పిలిచి వారి భాషలో ఏవైనా చక్కని పద్యాలు ఒకట్రెండు చదవమని ఆదేశించారు బెంగాలీ హిందీ మహారాష్ట్ర మలయాళం పంజాబు భాషల్లో చదివారు ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన యువకులు తెలుగు నుంచి వచ్చిన వారిని ఎవరిని చదవమన్నా ఏ కారణం చేతనో ఎవ్వరూ ముందుకు రాలేదు కార్యదర్శి మన తెలుగువాడే ఎవరనుకుంటున్నారో మహానుభావుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు అతని చటుక్కం లేచి ఏమండి ఇంతమంది తెలుగు ఇక్కడ కూర్చొని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ వారి వారి కవితలు వినిపిస్తూ ఉంటే మన తెలుగులో ఒక పద్యము సుమతి నుంచైనా చదవగలిగిన వారెవ్వరూ లేరా ఇక్కడ మనకెంత అవమానం నేను చదవలేక కాదు మీకీ అవకాశం ఇద్దాం అనుకున్నాను అని వెంటనే కంఠమెత్తి హాలంతా కంగుమనేటట్టు ఒక సంస్కృత శ్లోకం ఎంతో చక్కగా అర్ధవంతంగా గానం చేశారు ఆ శ్లోకం పూర్తి కావడంతోటే మళ్ళీ ఒకసారి ఏమయ్యా ఎవరూ లేరా ఇప్పటికీ చదివేవారు అంటూ పార్వతీశం నువ్వు కొత్తగా వచ్చినవాడివి ఇంకా తెలుగు మర్చిపోయుండవు ఏమైనా సరే నువ్వు లేచి వాళ్ళందరూ సిగ్గు వచ్చేటట్టు ఒక్క పద్యం చదివి మన గౌరవం కాపాడాలి అన్నాడు సమ్మోహనంగా ఒక నవ్వు నవ్వి ఏం ఉత్సాహమో ఉద్రేకమో ఆయన మాటల్లో నన్ను ప్రేరేపించగా నేను లేచి నుంచున్నాను కాళ్ళు కొంచెం దడదడలాడిన మాట వాస్తవమేను లేవగానే పద్యం అందుకోలేకపోయాను గోపాలకృష్ణయ్య అది కనిపెట్టి భేష్ కాని ఇంకా నీ ఇష్టం ఏ పద్యమైనా సరే అన్నాడు అప్పటికి నాకు వాక్కు విడివడి అరవిందంబుల కంటి కోమల ములై అందంబులై ఉన్న నీ చరణంబుల్ కఠినంబులై మనయుమా వల్ మోవగా నెరయం బోలు నటంచు బొక్కుదుమ్ నీ ఏ కર્કశారణ్య భూ పరిసంచారం కృష్ణ నీ ప్రియుల కణవ్యధం జయజే అని చదివాను ఎందుకో ఈ పద్యం జ్ఞాపకం వచ్చింది నాకు సంగీతం రాకపోయినా నిర్దుష్టంగా సుబోధకంగా ఉండేటట్టు పద్యం చదివేసరికి పద్యం పూర్తి కాకుండానే భేష్ భేష్ అన్నాడు గోపాలకృష్ణయ్య ఆనంద భరితుడై గారు మందహాసం చేస్తూ ఎక్కడిది పద్యం ఏమిటి దాని భావం అని అడిగారు గోపాలకృష్ణయ్యను అతడి సంతోషంతో ఇది భాగవతంలో ఉందండి శ్రీకృష్ణుడు అరణ్య సంచారం చేసి వచ్చినప్పుడు గోపికలన్న మాటలివి అని ఇంగ్లీష్లో ఆ పద్య భావమును తర్జుమా చేసి చెప్పేటప్పటికీ గారు చాలా సంతోషించి లేచి కృష్ణావతార తత్వాన్ని గురించి ఒక ఐదు నిమిషాలు వ్యాఖ్యానం చేసి ఇంకో పద్యం ఏదైనా వస్తే చదవమన్నారు సభ యావన్మంది నాకేష్ చూశారు నాకు ఉత్సాహంతో ఆనందంతో వడలు కంపించింది నేను లేచి భయపడుతూ ఆ ఘట్టంలో ఉందే నీ వడ వింబగల్విరుగ నీ కుటిలాల కలితాస్యమిచ్చావిధి చూడకున్న నిముషంబులు మాకు యుగంబులై యుగంబులైతను కావున రాత్రులైన నిను కన్నుల నెప్పుడు చూడకుండా లక్ష్మీవర రెపలడ్డముగా చేసే నిదేల విధాత క్రూరుడై అనే పద్యం కూడా చదివాను ఇది కూడా గోపాలకృష్ణయ్యను పరవశుణ్ణి చేసింది అతను ఇంగ్లీషు తర్జుమా చేసి చెప్పగానే గారు అంతకంటే పరవసుడై ఎంత అద్భుతమైన పద్యాలు చదివాడండి కుర్రాడు అని నన్ను ప్రశంసిస్తూ మరో రెండు నిమిషాలు ఆ భావాన్ని విపులీకరిస్తూ నాలుగు మాటలు చెప్పారు తరువాత తమిళంలో ఒకరు మలయాళంలో ఒకరు చదివారు హాలు దద్దరిల్లేటట్టు కరతాళ ధ్వనులతో సభ ముగిసింది అందరూ నన్ను ప్రశంసించడానికి నా చుట్టూ మూగారు గోపాలకృష్ణయ్య వచ్చి రెక్క పట్టుకొని గారి దగ్గరకు తీసుకువెళ్ళి ఆయనకు ఆయన సతీమణికి నన్ను పరిచయం చేశాడు గారు నన్ను దగ్గర తీసుకొని భుజం మీద చెయ్యి వేసి ఆశీర్వచనం చేశారు నా ఆనందానికి అవధులు లేకపోయినాయి నేను అక్కడనే కూలిపోతానేమో అన్నంత నిస్త్రాణొచ్చింది ఎలాగో తేరుకొని అందరితో పాటు నేను అతిథులను సాగనంపి మళ్లీ లోపలికొచ్చి కూర్చున్నాను మన వాళ్లంతా నన్ను చుట్టుముట్టి చిన్నవాడువైనా మన మర్యాద కాపాడావు అని నన్ను ప్రశంసించారు చిన్నవాడిని గనుకొనే అంత సాహసం చేయగలిగానని నేను సమాధానం చెప్పాను చాలాసేపు అక్కడ కులాసాగా కబుర్లు చెప్పుకొని వాళ్ల ఇళ్లకు వాళ్ళు బయలుదేరాం రాజు సంతోషం పట్టలేకపోయాడు ఇంతసేపు మౌనంగా కూర్చొని బయటకు రాగానే నన్నొక్కసారి గట్టిగా కౌగిలించుకొని భలే పనిచేసావు పారుతీశం నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను ఇప్పుడు మనం బసకు వెళ్ళవద్దు ఇక్కడ్నుంచి మంచి హోటల్లో భోజనం చేసి పిక్చర్ హౌస్కు వెళ్లాల్సిందే అని లాక్కుపోయాడు నేను ఒక రోజును బయలుదేరి రాజ్ ఇంటికి వెళ్ళి అతన్ని కూడా తీసుకొని మా ప్రైవేట్ మాస్టర్ గారింటికి వెళ్లాను ఆయన ఇంట్లో తీరిగ్గానే కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నారు ఆయన మమ్మల్ని చూసి ఎంతో సంతోషించి ఎంతో ఆప్యాయతతో కూర్చోబెట్టి కొన్ని రకాల కేకులు బిస్కెట్లు బ్రెడ్ ఒకైరా ఫలహారాలు టీలు అందించారు ఎంతో కులాసాగా కబుర్లు ప్రారంభించారు మీ పనికేమీ మేము అడ్డు రాలేదు కదా అన్నాడు రాజు మర్యాదకు నాకు ప్రస్తుతం పని ఏమీ లేదు పని ఉన్నా మీరొచ్చారంటే ఎంత పనైనా మానుకొని మీతో కాసేపు కాలక్షేపం చెయ్యాలనే ఉంటుంది నాకు అంటూ ఆ కబుర్లు ఈ కబుర్లు చెబుతూ ఏమిటి ఇంక ముందేం చేస్తావు అన్నాడు నాతో నేను మీ సలహా కోసమే వచ్చాను యూనివర్సిటీలో చేరవలసిన సమయం వచ్చింది కదా నేనేం చెయ్యాలో ఏం చదవాలో నాకేమీ తోచలేదు మీరు సలహా ఇచ్చి నన్ను సరైన దారిలో పెడితేనే గాని వీలుపడదు నేనిక్కడున్నళ్ళు మీకీ గౌరవ గార్డియన్ గిరి తప్పొసుమండి మీరు వద్దన్నానికి వీలుపడదు వద్దన్నా నేను వదిలేవాణ్ణి కాను అన్నాను పొరపాటు శామ్ నువ్వు ఏ కారణం చేతనన్నా వదిలించుకుందామని చూసినా నేను మట్టుకు నిన్న మీ ఇంటి దగ్గర నుంచి పారిపోయి వచ్చినంత సులువుగా నా చేతుల్లోంచి తప్పిచూ పారిపోలేవు అలాంటి ప్లాన్లేమీ వెయ్యకు అన్నాడు నవ్వుతూ సరేలేండి ఏం చేస్తాం రోగి కోరిన పత్యం వైద్యుడు చెప్పే పత్యం రెండూ ఒక్కటైతే బాధే లేదు అన్నాను నవ్వుతూ అయితే నీకు ఏం చదువుదామనుంది ఎంతకాలం ఇక్కడుండడానికి అవకాశం ఉంటుంది నీకు అన్నాడు నాకు ఎంతకాలమైనా ఉండాలనే ఉంది మా ఇంటి దగ్గర నా కోసం చాలా బెంగ పెట్టుకున్నారు మా తల్లిదండ్రులకు నేను నేనొక్కనే సంతాను వెంటనే చదువు మాని వచ్చేయమని రాశారు అది ఇష్టం లేక ఇక్కడే ఉండి ఏదో పరీక్ష పూర్తి చేసుకుని వెళ్దామనే నిశ్చయంతోటి ఉండిపోయాను అంచేత రెండు మూడు సంవత్సరాల్లో ముగించుకునే పద్ధతిని ఏదైనా ఆలోచించాలి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడికి వెళ్లమని చెప్పిన మిత్రుడు బారిస్టర్ చదవమని సలహా ఇచ్చి పంపించాడు ఇంకా మీ సలహా ఏమిటో చెప్తే సంతోషిస్తాను అన్నాను సరే బాగానే ఉంది బారిష్ట చదువుకు మధ్య మధ్యను లండన్ వెళ్తూ వస్తూ ఉండాలి అందుకని ముందు ఇక్కడ ఎంఏలో చేరు అన్నాడాయన అంటే నేను తెల్లబోయి ఎంఏలోనా అండి అన్నాను అవును మరి లేకపోతే ఏమిటనుకుంటున్నావు అంత కంగారు పడతావేమిటి మీ దేశంలో అయితే ఏం చేస్తారు మరి ఎంట్రన్స్ అయిన తర్వాతను అన్నాడు అబ్బో మా దేశంలో కావలసినంత మారణ హోమం ఉంది దానికి అన్నాను అనగానే వాట్ 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 ఈస్ ఓ మై గాడ్ అన్నాడు నవ్వుతూ మరేం లేదండి అదేదో మా దేశంలో సామెత మా దేశంలో ఈ ఎంట్రన్స్ ని స్కూల్ ఫైనల్ అంటారు అది కాగానే ఇంటర్మీడియట్ అని రెండేళ్లు చదవాలి ఆ తరువాత బీఏ మరో రెండేళ్ళు చదవాలి ఆ పైన ఉంటే ఇతర సాధనా సంపత్తి కూడా ఉంటే ఎంఏ మరో రెండేళ్ళు చదవాలి బీఏలోనూ ఎంఏలోను ఏ విషయంతో పూర్తి చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ప్రాథమిక విషయాలు ఇంటర్మీడియట్లోనే ప్రారంభిస్తారు అన్నాను అబ్బా చాలా గొడవే ఉందే ఆ బాధ ఇక్కడేమీ లేదయ్యా ఎంట్రన్స్ తోటే మధ్య మెట్టేవి అక్కర్లేకుండా ఎంఏలో చేరడమే నేను నీకు చెప్పిన చదువంతా మీ ఇంటర్మీడియట్ కోర్స్ అయి ఉంటుంది అంచేతను ఎంఏలో చేరు సైన్స్ చదవాలని ఉందో ఆర్ట్స్ చదవాలని ఉందో తేల్చుకోవాలి నువ్వు బారిస్టర్ చదవాలని అనుకుంటున్నావు కనుక సైన్స్ తలపెట్టవద్దు ఆర్ట్స్ సబ్జెక్ట్ తీసుకోవాలి ఇందులో అనేక భాషాశాస్త్రాలు కావలిస్తే చదవవచ్చు హిస్టరీ పాలిటిక్సు ఎకనామిక్సు ఆర్టు లిటరేచరు ఫిలాసఫీ మొదలైన సబ్జెక్ట్స్ సహితంగా ఉండేవి పన్నెండు విషయాలు ఎన్నుకొని సంవత్సరానికి నాలుగు జొప్పున మూడేళ్లలో పూర్తి చేసుకోవాలి అప్పుడు ఎంఏ డిగ్రీ ఇస్తారు అన్నారు ఆయన అయితే మూడేళ్ల తర్వాతనే పరీక్షలు అన్నమాట అన్నాను అది నీ ఇష్టం నీ ఓపిక అన్నారు అంటే అన్ని సబ్జెక్ట్సు క్షుణ్ణంగా చదువుకుంటే ఏ సంవత్సరం చదివిన విషయాలు ఆ సంవత్సరంలోనే పూర్తయిపోతాయి కదా మళ్ళీ వాటి ప్రసక్తి ఉండదు గనక ఏ సంవత్సరంలో చదివినవి ఆ సంవత్సరం నాలుగు విషయాల్లోనూ పరీక్ష కూర్చోవడం ఒక సులువైన పద్ధతి లేదన్నావు అన్ని జ్ఞాపకం పెట్టుకొని మూడో సంవత్సరం ఆఖరిన ఈ పన్నెండింటికి కూర్చోవచ్చును అది కొంచెం కష్టమైనా ఎక్కువ బాగుంటుంది దాన్ని ఎంఏ ఆనర్స్ అంటారు అంచేత నీ శక్తి సామర్థ్యాలు నిర్ణయించుకోవాల్సిన వాడు నువ్వు ఆ పైన బారిస్టర్ పెడదో ఒకటి ఉందాయని నీకు ఈ రెంట్కి తోగలవా లేకపోతే ఏ ఏటికా ఏడు పరీక్ష కూర్చుంటావా ఏదో నిర్ణయం చేసుకొని రేపో ఎల్లుండో యూనివర్సిటీకి వెళ్ళు అక్కడ ఒక దరఖాస్తు ఫారం తీసుకొని అందులో ప్రశ్నలకు సమాధానాలు రాసి డబ్బు చెల్లిచ్చు ఇది మొట్టమొదటి చేయవలసిన పని నే నిర్ణయం రేపో ఎప్పుడో చెప్పు అన్నాడు ఆయన సరేనండి అలాగే చాలా సంతోషం మిమ్మల్ని శ్రమ పెట్టాను చీటికి మాటికి ఇలాగే వచ్చి మిమ్మల్ని శ్రమ పెడుతూ ఉంటానని హామీ కూడా ఇస్తున్నాను సెలవు మరి అని మా బస్కు మేము వచ్చేశాం